హాయ్ అండి ఈనాడు సండే బుక్ ఎయిటీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ థర్డ్లోని సుడోకు ఫిల్ చేద్దామండి ఫస్ట్ సుడోకు ఎలా ఫిల్ చేయాలో చూద్దామండి ఇలా అడ్డంగా ఉండే బాక్సెస్ని రోస్ అంటారు ఇలా నిలువుగా ఉండే బాక్సెస్ని కాలమ్స్ అంటారు అండ్ ఇవి స్క్వేర్ బాక్సెస్ అండి అండ్ ప్రతి రోలో అండ్ ప్రతి కాలంలోనూ అండ్ ఇలా స్క్వేర్ బాక్సెస్లోనూ మళ్ళీ నైన్ స్మాల్ స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి వాటిల్లో వన్ టు నైన్ వరకు సేమ్ నెంబర్ రిపీట్ కాకుండా ఫిల్ చేయాలి ఫస్ట్ ఈ నెంబర్తోనే స్టార్ట్ చేయాలి ఇలాగే స్టార్ట్ చేయాలి అనే రూల్ ఏమి ఉండదు మనకు కన్వీనియంట్ బట్టి రోస్లో కానీ లేకపోతే కాలం వైజ్ కానీ స్క్వేర్స్ వైజ్ కానీ చూస్తూ రాని నెంబర్స్ ఫిల్ చేయచ్చు లేదంటే ఎక్కువగా రిపీట్ అయిన నెంబర్స్ చూసి ఆ రాని నెంబర్ ఆ నెంబర్ ఎక్కడైతే రాలేదో అది ఫిల్ చేస్తూ కూడా ఫిల్ చేయొచ్చు అండ్ ఎక్కువగా నంబర్స్ వచ్చి తక్కువ ఎంటీ బాక్సెస్ ఉన్న రోస్ కానీ కాలమ్స్ కానీ స్క్వేర్ వై స్క్వేర్ బాక్సెస్ కానీ ఫిల్ చేస్తూ కూడా ఫిల్ చేయొచ్చు ఇప్పుడు ఇందులో చూద్దాం మనకు ఇక్కడ త్రీ వచ్చింది చూడండి త్రీ 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 సో ఎక్కువగా మనకు త్రీ కనిపిస్తుంది సో త్రీ ఎక్కడ రాలేదో అక్కడ ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం ఓకే ఇక్కడ మనకు త్రీ ఈ త్రీ కాలం ఈ త్రీ స్క్వేర్ బాక్సెస్లో కూడా వచ్చింది ఇక్కడ ఈ స్క్వేర్ బాక్స్లో వచ్చింది ఈ స్క్వేర్ బాక్స్లో వచ్చింది ఈ స్క్వేర్ బాక్స్లో రాలేదు కదా ఇక్కడే వస్తుందేమో ట్రై చేద్దాం ఇప్పుడు ఇక్కడ త్రీ వచ్చింది కాబట్టి ఈ టూ బాక్సెస్లో త్రీ మళ్ళీ రిపీట్ కాదు అండ్ ఇక్కడ త్రీ వచ్చేసింది సో త్రీ ఇక్కడ ఈ టూ బాక్సెస్లో రాదు ఇక్కడ మాత్రమే ఆప్షన్ ఉంది కదా సో త్రీ ఇక్కడ ఫిల్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ స్క్వేర్ బాక్స్లో వచ్చేసింది అండ్ ఈ స్క్వేర్ బాక్స్లో కూడా మనకు త్రీ వచ్చేసింది అండ్ ఈ స్క్వేర్ బాక్స్లో త్రీ లేదు సో ఇక్కడ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ వస్తుందేమో ట్రై చేద్దాం ఇక్కడ వచ్చేసింది కాబట్టి మనకి ఈ బాక్స్లో మళ్ళీ త్రీ రిపీట్ కాదు ఈ కాలంలో వచ్చేసింది కాబట్టి ఈ టూ బాక్సెస్లో కూడా త్రీ రిపీట్ కాదు ఈ టూ బాక్సెస్ ఉన్నాయి కదా ఇక్కడ చూద్దాం ఈ కాలంలో లేదు కానీ ఇక్కడ ఈ రో త్రీ ఉంది అంటే ఇక్కడ కూడా త్రీ రావట్లేదు సో ఇక్కడ మాత్రమే మనకు ఆప్షన్ వస్తుంది త్రీ ఫిల్ చేయడానికి సో త్రీ ఇక్కడ ఫిల్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో ఉంది ఈ స్క్వేర్ బాక్స్లో ఉంది ఈ స్క్వేర్ బాక్స్లో త్రీ లేదు కదా ఇక్కడ వస్తుందేమో చూద్దాం సో మనకి ఇక్కడ త్రీ వచ్చేసింది కాబట్టి ఈ త్రీ బాక్సెస్లో మళ్ళీ త్రీ రిపీట్ కాదు అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ ఇక్కడ త్రీ ఉంది సో ఇక్కడ కూడా మనకి ఎక్కడ ఎంటీ బాక్స్ లేదు అండ్ ఇక్కడ త్రీ ఉంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఈ కాలంలో కానీ ఈ రోలో కానీ త్రీ లేదు అంటే త్రీ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది అండ్ ఇక్కడ కూడా మనకు ఈ రోలో ఈ కాలంలో త్రీ లేదు అంటే త్రీ ఇక్కడ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది అప్పుడు ఏం చేయాలంటే దీన్ని లీవ్ చేసేసి నెక్స్ట్ ఇంకెక్కడ త్రీ రాలేదో చూద్దాం ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో కూడా త్రీ రాలేదు సో ఇక్కడ ఫిల్ అయిపోయింది అనుకోండి మనకు నెక్స్ట్ ఇక్కడ ఫిల్ అయిపోతుంది సో ఇక్కడ చూద్దాం ఇక్కడ చూసుకుంటే మనకు ఈ రోలో త్రీ వచ్చేసింది కదా అండ్ ఈ కాలంలో కూడా త్రీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాదు అండ్ ఇక్కడ రాదు ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ టూ బాక్సెస్లో కూడా త్రీ రాదు అండ్ అండ్ ఈ రోలో త్రీ వచ్చేసింది కాబట్టి ఈ టూ బాక్సెస్లో కూడా త్రీ రాదు సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ టూ ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా చూద్దాం ఇక్కడ చూసుకుంటే మనకి ఈ కాలంలో త్రీ లేదు అండ్ ఇక్కడ కూడా ఈ కాలంలో త్రీ లేదు అంటే త్రీ ఇక్కడ ఇక్కడ రావడానికి ఛాన్సెస్ ఉంది సో మనకి ఎగ్జాక్ట్ ఆప్షన్ ఉన్నప్పుడు మాత్రమే ఫిల్ చేయాలి సో దీన్ని లీవ్ చేసి నెక్స్ట్ నెంబర్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ టూ స్క్వేర్ బాక్సెస్లో సెవెన్ ఉంది కదా ఈ స్క్వేర్ బాక్స్లో సెవెన్ లేదు సెవెన్ వస్తుందేమో చూద్దాం సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ రోలో సెవెన్ వచ్చేసింది సో ఈ బాక్స్లో సెవెన్ రాదు అండ్ ఇక్కడ టూ బాక్సెస్ ఉన్నాయి కదా ఈ రోలో సెవెన్ వచ్చేసింది సో ఈ టూ బాక్సెస్లో మళ్ళీ సెవెన్ రిపీట్ కాదు సో ఇక్కడ మాత్రమే ఆప్షన్ ఉంది కదా ఇలా ఎగ్జాక్ట్ ఆప్షన్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ నెంబర్స్ ఫిల్ చేయాలి సో సెవెన్ ఇక్కడ ఫిల్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఈ రోలో చూసుకుంటే మనకు ఓన్లీ వన్ ఎంటీ బాక్స్ ఉంది రాని నెంబర్ ఏంటో ఫిల్ చేద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రాలేదు చూడండి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో ఫైవ్ రాలేదు కదా ఫైవ్ ఇప్పుడు ఫిల్ చేస్తున్నాను చూడండి ఈ బాక్స్లో వన్ వచ్చేసింది అండ్ ఈ బాక్స్లో వన్ వచ్చేసింది సో ఈ బాక్స్లో వన్ రాలేదు కదా వస్తుందేమో చూద్దాం ఇక్కడ వన్ వచ్చేసింది కాబట్టి ఈ టూ బాక్సెస్లో వన్ మళ్ళీ రిపీట్ కాదు ఈ రోలో కూడా వన్ వచ్చేసింది సో ఈ బాక్సెస్లో కూడా రిపీట్ కాదు అండ్ ఇక్కడ వన్ వచ్చేసింది సో ఇక్కడ కూడా రాదు సో ఇక్కడ మాత్రమే ఆప్షన్ ఉంది కదా వన్ ఇక్కడ రాస్తున్నాను ఇప్పుడు చూడండి ఈ బాక్స్లో ఎయిట్ వచ్చేసింది ఈ బాక్స్లో కూడా ఎయిట్ వచ్చేసింది సో ఇందులో ఎయిట్ రాలేదు కదా చూద్దాం ఇక్కడ ఎయిట్ వచ్చేసింది కాబట్టి ఈ టూ బాక్సెస్లో ఎయిట్ రాదు అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ కాలంలో కూడా ఎయిట్ వచ్చేసింది మీన్స్ ఈ త్రీ బాక్సెస్లో ఎయిట్ రావట్లేదు సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా ఎయిట్ ఇక్కడ రాస్తున్నాను అండ్ ఇప్పుడు చూడండి ఈ బాక్స్లో ఎయిట్ వచ్చేసింది ఈ బాక్స్లో కూడా ఎయిట్ వచ్చేస్తుంది ఈ బాక్స్లో వస్తుందేమో చూద్దాం ఇక్కడ వచ్చింది కాబట్టి ఈ టూ బాక్సెస్లో ఎయిట్ మళ్ళీ రిపీట్ కాదు ఇక్కడ ఎయిట్ వచ్చేసింది కాబట్టి ఈ టూ బాక్సెస్లో రిపీట్ కాదు ఈ బాక్స్ ఈ బాక్స్ ఆప్షన్ ఉంది చూద్దాం ఇక్కడ ఈ బాక్స్ చూసుకుంటే మనకి ఈ రోలో అయితే లేదు అండ్ ఈ బాక్స్ చూసుకుంటే ఈ రోలో ఎయిట్ వచ్చేసింది సో ఇక్కడ రాట్లేదు ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ టూ బాక్సెస్లో రాట్లేదు ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ టూ బాక్సెస్లో రావట్లేదు సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా సో ఎయిట్ ఇక్కడ ఫిల్ చేస్తున్నాను చూడండి ఎయిట్ ఇప్పుడు ఈ బాక్స్లో వచ్చింది ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది సో ఓన్లీ ఈ బాక్స్లో ఎయిట్ లేదో చూద్దాం సో ఇక్కడ ఎయిట్ వచ్చేసింది కాబట్టి ఈ టూ బాక్సెస్లో మళ్ళీ ఎయిట్ రిపీట్ కాదు అండ్ ఈ బాక్స్ ఉంది కదా చూద్దాం ఇక్కడ కాలంలో వచ్చేసింది సో ఎయిట్ ఇక్కడ మళ్ళీ రిపీట్ కాదు ఇక్కడ మాత్రమే ఆప్షన్ ఉంది చూడండి ఈ కాలంలో ఎయిట్ లేదు అండ్ ఈ రోలో కూడా ఎయిట్ లేదు సో ఇక్కడ మనం ఎయిట్ ఫిల్ చేయొచ్చు ఇప్పుడు చూడండి ఎయిట్ అన్ని స్క్వేర్ బాక్సెస్లో ఫిల్ అయిపోవచ్చు ఇక్కడ ఎయిట్ 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 సో ఇలా ఎక్కువగా మనకు వచ్చిన నెంబర్ని ఫిల్ చేయొచ్చు ఇప్పుడు ఈ కాలం చూడండి ఓన్లీ త్రీ ఎంటీ బాక్సెస్ ఉన్నాయి రాని నెంబర్ చూద్దాం ఇందులో వన్ రాలేదు సో ఇక్కడ చూసుకుంటే మనకి స్క్వేర్ బాక్స్లో కానీ ఈ రోలో కానీ వన్ లేదు అంటే వన్ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది ఈ బాక్స్ చూద్దాం ఇక్కడ కూడా ఈ రోలో వన్ లేదు అండ్ ఈ స్క్వేర్ బాక్స్లో వన్ లేదు సో వన్ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ చూసుకుంటే మనకి స్క్వేర్ బాక్స్లో వచ్చింది ఈ రోలో కూడా వచ్చింది సో వన్ అయితే ఇక్కడ కంపల్సరీ రాదు ఇక్కడ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి సో అలాంటప్పుడు మనకి ఇక్కడ సైడ్కి రాసుకోండి దీనికి రిలేటెడ్గా కన్ఫ్యూజ్ కాకుండా మాత్రమే రాసుకోవాలి అందుకే నేను ఈ కార్నర్లో రాస్తున్నాను వన్ సో నెక్స్ట్ నెంబర్ ఏంటి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రాలేదు సో సిక్స్ చూడండి ఇప్పుడు చూసుకుంటే సిక్స్ ఈ రోలో వచ్చేసింది సో ఇక్కడ సిక్స్ రాదు అండ్ ఇక్కడ చూద్దాం ఈ బాక్స్లో సిక్స్ వచ్చేసింది సో ఇక్కడ సిక్స్ రాదు ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది సో సిక్స్ ఇక్కడ రాస్తున్నాను అండ్ సెవెన్ ఎయిట్ నైన్ రాలేదు సో నైన్ ఇక్కడ చూసుకుంటే మనకి హీరోలో నైన్ లేదు అంటే ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ చూసుకుంటే మనకు ఈ స్క్వేర్ బాక్స్లో నైన్ వచ్చింది సో నైన్ ఇక్కడ రాదు ఓన్లీ ఇక్కడ ఆప్షన్ వస్తుంది సో ఇలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకు రాని నెంబర్స్ వన్ సిక్స్ నైన్ ఈ కాలంలో సో అప్పుడు చూసుకుంటే మనం ఈ బాక్స్ చూసుకున్నాం అనుకోండి ఇందులో ఈ స్క్వేర్ బాక్స్లో సిక్స్ అండ్ నైన్ వచ్చేసింది అంటే మనకున్న త్రీ నెంబర్స్లో టూ నెంబర్ సిక్స్ అండ్ నైన్ ఇక్కడ రావట్లేవు అంటే ఓన్లీ వన్ ఆప్షన్ మిగిలిపోయింది కదా ఆ వన్ అనే నెంబర్ మాత్రం ఇక్కడ వస్తుంది అనమాట సో ఇప్పుడు ఇంతక మనం చూసుకుంది ఏంటి నైన్ ఇక్కడ రాట్లేదు కాబట్టి ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది సో నైన్ ఇక్కడ రాస్తున్నాను అండ్ రాణి నెంబర్ వన్ కదా వన్ ఇక్కడ రాస్తున్నాను ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో చూడండి ఓన్లీ టూ ఎంటీ బాక్సెస్ ఉన్నాయి రాణి నెంబర్ చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ రాలేదు చూడండి సో ఈ బాక్స్ తీసుకుందాం సో మనం ఈ స్క్వేర్ బాక్స్లో చూస్తున్నాం కాబట్టి దానికి రిలేటెడ్ రోస్ అండ్ కాలమ్స్ చూడాలి సో ఇలా రోస్ చూసుకుంటే ఇప్పుడు మనకు ఫోర్ లేదు ఈ రోలో అండ్ ఈ కాలం చూసుకుంటే ఫోర్ వచ్చింది సో ఫోర్ ఇక్కడ రాదు సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది చూడండి కన్ఫర్మేషన్ కోసం చూసుకున్నాం అనుకోండి ఇక్కడ రోలో ఫోర్ లేదు అండ్ ఈ కాలంలో కూడా ఫోర్ లేదు అంటే మనం ఫోర్ ఇక్కడ రాయడానికి ఛాన్స్ ఉంది ఫోర్ నెక్స్ట్ నెంబర్ ఏంటి ఫైవ్ రాలేదు చూడండి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో ఫైవ్ రాలేదు ఓన్లీ వన్ ఎంటీ బాక్స్ ఉంది సో ఇక్కడ ఫైవ్ రాస్తున్నాను ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ చూడండి ఇందులో టూ ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా రాని నెంబర్ చూద్దాం వన్ రాలేదు ఈ టూ బాక్సెస్ చూద్దాం సో మనం స్క్వేర్ బాక్స్ వైజ్ చూస్తున్నాం కాబట్టి దానికి రిలేటెడ్గా ఎంటీ బాక్స్కి రిలేటెడ్గా ఉన్న రో అండ్ కాలం చూద్దాం సో ఈ బాక్స్ చూసుకుంటే మనకు ఈ రోలో వన్ లేదు అండ్ ఈ కాలం చూడండి వన్ వచ్చేసింది సో వన్ ఇక్కడ రిపీట్ కాదు సో ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి ఈ రోలో వన్ లేదు అండ్ ఈ కాలంలో కూడా వన్ లేదు అంటే మనం ఇక్కడ వన్ రాయొచ్చు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రాలేదు చూడండి సెవెన్ ఎయిట్ నైన్ సో సిక్స్ రాలేదు చూడండి ఈ రోజులో మనకు సిక్స్ లేదు అండ్ ఈ కాలంలో కూడా సిక్స్ లేదు సో మనం సిక్స్ ఇక్కడ రాసేయచ్చు ఇప్పుడు చూడండి ఈ కాలంలో ఓన్లీ వన్ ఎంటీ బాక్స్ మిగిలిపోయింది రాణి నెంబర్ చూద్దాం వన్ టూ రాలేదు చూడండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో టూ రాలేదు కదా టూ ఇక్కడ రాస్తున్నాను ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో ఓన్లీ టూ ఎంటీ బాక్సెస్ ఉన్నాయి రాణి నెంబర్స్ చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రాలేదు చూడండి సో ఈ బాక్సెస్కి రిలేటెడ్గా చూద్దాం ఇక్కడ చూసుకుంటే మనకు ఈ రోలో ఫైవ్ లేదు అండ్ ఈ కాలంలో కూడా ఫైవ్ లేదు అంటే ఫైవ్ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ చూద్దాం ఇక్కడ చూసుకున్నా మనకి ఈ రోలో కానీ ఈ కాలంలో కానీ ఫైవ్ లేదు సో నెక్స్ట్ నెంబర్ చూద్దాం సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ రాలేదు కదా చూద్దాం ఇక్కడ చూసుకుంటే నైన్ ఈ ఎంటీ బాక్స్ రిలేటెడ్గా చూస్తే ఈ రోలో మనకు నైన్ వచ్చేసింది సో నైన్ అయితే ఇక్కడ రాదు సో ఇక్కడ మాత్రమే ఆప్షన్ ఉంది కదా చూడండి ఈ రోలో నైన్ లేదు అండ్ కాలంలో నైన్ లేదు కదా నైన్ ఇక్కడ రాస్తున్నాను అండ్ ఓన్లీ మిగిలిపోయిన నెంబర్ ఏంటి ఫైవ్ కదా ఫైవ్ ఇక్కడ రాస్తున్నాను ఇప్పుడు ఈ రోజు చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రాలేదు సో ఈ బాక్స్ చూసుకుంటే మనకు ఈ స్క్వేర్ బాక్స్లో సిక్స్ లేదు అండ్ ఈ కాలంలో సిక్స్ లేదు నేను రో వైజ్ చూసాను కాబట్టి దానికి రిలేటెడ్గా కరెస్పాండెంట్గా ఉండే స్క్వేర్ బాక్సెస్ కాలమ్స్ చూస్తున్నాను సో ఇక్కడ సిక్స్ సిక్స్ మనకి ఇక్కడ లేదు ఈ స్క్వేర్ బాక్స్లో కూడా లేదు సో ఈ బాక్స్ చూద్దాం ఈ బాక్స్ చూసుకుంటే ఈ కాలంలో సిక్స్ ఉంది మీన్స్ ఈ స్క్వేర్ బాక్స్లో కూడా సిక్స్ ఉంది కదా సో సిక్స్ ఇక్కడ రాదు ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా సిక్స్ రాస్తున్నాను నెక్స్ట్ సెవెన్ రాలేదు చూడండి ఎయిట్ నైన్ వచ్చేసింది సో సెవెన్ రాలేదు అండ్ ఓన్లీ వన్ ఎంటీ బాక్స్ ఉంది దీనికి రిలేటెడ్గా ఉన్న బాక్సెస్లో కూడా మనకి ఇక్కడ సెవెన్ లేదు సో సెవెన్ ఇక్కడ రాసేయచ్చు ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ చూద్దాం ఓన్లీ త్రీ ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా రాని నెంబర్ చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ రాలేదు కదా సో ఇప్పుడు చూసుకుందాం ఇక్కడ చూసుకుంటే మనకు ఈ కాలంలో ఫోర్ లేదు అండ్ ఈ స్క్వేర్ బాక్స్లో స్క్వేర్ బాక్స్ చూస్తున్నాం కదా ఈ రో చూద్దాం రో చూస్తే ఇక్కడ ఫోర్ ఉంది మీన్స్ ఈ రోలో మళ్ళీ ఫోర్ రిపీట్ కాదు కదా అంటే ఈ టూ బాక్సెస్లో కూడా ఫోర్ రాదు సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది సో ఫోర్ ఇక్కడ రాస్తున్నాను నెక్స్ట్ నెంబర్ ఫైవ్ రాలేదు చూడండి ఫైవ్ చూస్తాం ఇక్కడ చూసుకుంటే మనకి ఈ రోలో ఫైవ్ లేదు అండ్ ఈ కాలంలో కూడా ఫైవ్ లేదు ఇక్కడ చూస్తాం ఇక్కడ చూస్తే కూడా మనకి ఈ కాలంలో ఫైవ్ లేదు అండ్ ఈ రోజు చూసాము ఫైవ్ లేదు సో నెక్స్ట్ నెంబర్ చూద్దాం సిక్స్ సెవెన్ రాలేదు చూడండి ఎయిట్ నైన్ వచ్చేసింది సో సెవెన్ రాలేదుగా చూద్దాం ఇక్కడ చూసుకుంటే మనకి ఈ కాలంలో ఆల్రెడీ సెవెన్ వచ్చేసింది సో సెవెన్ ఇక్కడ రాదు ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా చూడండి ఈ కాలంలో అయితే మనకు సెవెన్ రిపీట్ కాలేదు ఈ రోలో కూడా సెవెన్ లేదు అంటే మనం ఇక్కడ సెవెన్ రాసేయచ్చు అండ్ ఇందాక మిగిలిపోయిన నెంబర్ ఏంటి ఫైవ్ కదా ఫైవ్ ఇక్కడ రాస్తున్నాను ఇప్పుడు ఈ కాలం చూద్దాం ఓన్లీ టూ ఎంటీ బాక్సెస్ ఉన్నాయి రాని నెంబర్ చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ రాలేదు సో ఫోర్ కోసం ఈ ఎంటీ బాక్స్ చూద్దాం ఇక్కడ చూసుకుంటే మనకి ఈ స్క్వేర్ బాక్స్లో ఫోర్ లేదు అండ్ ఈ రూలో కూడా ఫోర్ లేదు అంటే ఫోర్ రావడానికి ఛాన్స్ ఉంది ఈ బాక్స్ చూద్దాం ఈ స్క్వేర్ బాక్స్లో ఫోర్ లేదు అండ్ ఈ రూలో కూడా ఫోర్ లేదు అంటే మనకు ఫోర్ ఇక్కడ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది కదా సో నెక్స్ట్ నెంబర్ చూద్దాం ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ రాలేదు సో ఇక్కడ చూద్దాం ఈ స్క్వేర్ బాక్స్లో నైన్ ఉంది మీన్స్ నైన్ అయితే ఇక్కడ కంపల్సరీ రాదు ఇక్కడ ఆప్షన్ ఉంది కదా చూద్దాం చూడండి ఈ స్క్వేర్ బాక్స్లో నైన్ లేదు అండ్ ఈరోలో కూడా నైన్ లేదు అంటే మనం ఇక్కడ నైన్ రాసేయచ్చు అండ్ ఇందాక మిగిలిపోయిన నెంబర్ ఫోర్ కదా సో ఫోర్ ఇక్కడ రాద్దాం ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో ఓన్లీ టూ ఎంటీ బాక్సెస్ ఉన్నాయి రాని నెంబర్ చూద్దాం వన్ టూ రాలేదు కదా ఈ బాక్సెస్ చూద్దాం ఈ బాక్స్ చూసుకుంటే మనకి ఈరోలో టూ లేదు ఈ కాలంలో టూ వచ్చేసింది సో టూ ఇక్కడ రాదు ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా చూడండి ఈ రోలో టూ లేదు అండ్ ఈ కాలంలో కూడా టూ లేదు అంటే మనం టూ ఇక్కడ రాసేయచ్చు త్రీ ఫోర్ ఫైవ్ రాలేదు చూడండి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో ఫైవ్ రాలేదు ఓన్లీ వన్ ఎంటీ బాక్స్ ఉంది ఫైవ్ ఇక్కడ రాస్తున్నాను అండ్ ఇప్పుడు ఈ రో చూద్దాం ఇందులో టూ ఎంటీ బాక్సెస్ ఉన్నాయి రాణి నెంబర్ చూద్దాం వన్ రాలేదు సో వన్ చూద్దాం ఈ బాక్స్ చూసుకుంటే మనకి ఈ స్క్వేర్ బాక్స్లో వన్ లేదు అండ్ ఈ కాలంలో కూడా వన్ లేదు అంటే వన్ ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది ఈ బాక్స్ చూద్దాం ఇక్కడ చూసుకుంటే సారీ ఈ బాక్స్ చూసుకుంటే ఇక్కడ వన్ ఉంది అంటే వన్ ఇక్కడ రాదు సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా వన్ ఇక్కడ రాస్తున్నాను నెక్స్ట్ టూ కూడా రాలేదు సో ఓన్లీ వన్ ఎంటీ బాక్స్ ఉంది టూ ఇక్కడ రాస్తున్నాను ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో వైజ్ కానీ ఈ రో వైస్ కానీ మనకి ఇక్కడ ఓన్లీ వన్ ఎంటీ బాక్స్ ఉంది ఇది రాని నెంబర్ చూద్దాం ఇప్పుడు స్క్వేర్ బాక్స్ వైజ్ చూస్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ రాలేదు సో నైన్ ఇక్కడ రాస్తున్నాను ఇప్పుడు ఈ కాలం చూడండి ఓన్లీ వన్ ఎంటీ బాక్స్ మిగిలిపోయింది రాని నెంబర్ చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ రాలేదు చూడండి ఎయిట్ నైన్ వచ్చేసింది సో సెవెన్ రాలేదు ఓన్లీ వన్ ఎంటీ బాక్స్ ఉంది సో సెవెన్ రాస్తున్నాను చూడండి ఇలా మనకు స్క్వేర్ వైజ్ చూసుకుంటే త్రీ బాక్సెస్ ఉన్నాయి ఇంతకుముందు ఎంటీ బాక్సెస్ సెవెన్ రాయకముందు సో కాలం వైజ్ చూసుకుంటే మనకు ఓన్లీ వన్ ఎంటీ బాక్స్ ఉంది కదా దాన్ని అలా ఈజీగా ఫిల్ చేయొచ్చు నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఈ రోజు చూడండి రోజు చూస్తే ఓన్లీ వన్ ఎంటీ బాక్స్ ఉంది సో రాని నెంబర్ చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ రాలేదు ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో ఫోర్ రాలేదు ఓన్లీ వన్ ఎంటీ బాక్స్ ఉంది సో ఫోర్ రాస్తున్నాను ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో ఓన్లీ వన్ ఎంటీ బాక్స్ అయింది రాని నెంబర్ చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ రాలేదు సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో ఫైవ్ రాలేదు ఫైవ్ ఇక్కడ రాస్తున్నాను ఇప్పుడు చూడండి ఈ స్క్వేర్ బాక్స్ వైజ్ చూసుకుంటే మనకు ఫైవ్ ఎంటీ బాక్సెస్ ఉన్నాయి ఇలా రో వైజ్ చూసామండి ఇక్కడ టూ ఉన్నాయి కదా సో ఈ టూ ఎంటీ బాక్సెస్ ఈజీగా ఫిల్ చేయొచ్చు కాబట్టి ఇది చూద్దాం ఓకే వన్ టూ త్రీ రాలేదు కదా సో ఇప్పుడు ఈ బాక్స్ చూద్దాం ఈ బాక్స్ చూసుకుంటే మనకి ఈ కాలంలో త్రీ లేదు అండ్ ఈ స్క్వేర్ బాక్స్లో కూడా త్రీ లేదు సో నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం ఇక్కడ చూసుకుంటే మనకు ఈ కాలంలో త్రీ లేదు అండ్ స్క్వేర్ బాక్స్లో కూడా త్రీ లేదు సో నెక్స్ట్ నెంబర్ ఏంటో చూద్దాం ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ రాలేదు సో ఈ బాక్స్ తీసుకుంటే మనకు ఈ కాలంలో సెవెన్ లేదు అండ్ స్క్వేర్ బాక్స్లో కూడా సెవెన్ లేదు ఈ బాక్స్ చూద్దాం ఇక్కడ చూసుకుంటే మనకి ఈ కాలంలో ఆల్రెడీ సెవెన్ వచ్చింది మీన్స్ సెవెన్ ఇక్కడ రాదు సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా సెవెన్ ఇక్కడ రాస్తున్నాను ఎయిట్ నైన్ ఓన్లీ త్రీ మిగిలిపోయింది కదా ఇందాక సో త్రీ ఇక్కడ రాస్తున్నాను ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో రా రాని నెంబర్ చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ రాలేదు కదా ఈ ఆప్షన్ చూసుకుందాం ఇక్కడ చూసుకుంటే మనకు ఈ రోలో ఫోర్ లేదు కానీ ఈ కాలంలో ఫోర్ ఉంది మీన్స్ ఫోర్ ఇక్కడ రాదు ఇక్కడ చూద్దాం ఈ కాలంలో ఫోర్ లేదు అండ్ రో ఇంతకుముందే చూసాం ఫోర్ ఇక్కడ లేదు అండ్ ఈ బాక్స్ చూసుకుంటే మనకి ఈ కాలంలో ఫోర్ ఉంది సో ఈ కాలంలో ఫోర్ ఉంది ఇక్కడ ఫోర్ రాదు ఈ కాలంలో ఫోర్ ఉంది సో ఇక్కడ ఫోర్ రాదు సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా ఫోర్ ఇక్కడ రాస్తున్నాను నెక్స్ట్ నెంబర్ ఫైవ్ కూడా రాలేదు చూడండి ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో ఫైవ్ వచ్చింది సో ఫైవ్ ఇక్కడ రాదు ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది చూడండి ఈ కాలంలో ఫైవ్ లేదు సో మనం ఫైవ్ ఇక్కడ రాసేయచ్చు అండ్ నెక్స్ట్ నెంబర్ సిక్స్ సో ఓన్లీ వన్ ఎంటీ బాక్స్ మిగిలిపోయింది కదా సిక్స్ ఇక్కడ రాస్తున్నాను ఇప్పుడు ఈ కాలంలో ఓన్లీ వన్ ఎంటీ బాక్స్ ఉంది కదా రాని నెంబర్ చూద్దాం వన్ టూ త్రీ రాలేదు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో త్రీ రాలేదు ఓన్లీ వన్ ఎంటీ బాక్స్ ఉంది త్రీ రాస్తున్నాను ఇప్పుడు ఈ కాలంలో కూడా ఓన్లీ వన్ ఎంటీ బాక్సే మిగిలిపోయింది రాని నెంబర్ చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ రాలేదు సో నైన్ రాస్తున్నాను ఇప్పుడు కాలం వైజ్ చూసుకుంటే ఇలా టూ బాక్సెస్ ఉన్నాయి మీరు ఇలా రో వైజ్ చూస్తే ఓన్లీ వన్ బాక్స్ ఉంది అండ్ ఈ స్క్వేర్ బాక్స్ వైస్ చూస్తే టూ టూ ఉన్నాయి సో మీరు ఇలా కాలం వైజ్ చూసుకొని రాణి నెంబర్ ఈజీగా ఫిల్ చేయొచ్చు చూడండి ఈ రోజు చూసుకుంటే ఓన్లీ వన్ ఎంటీ బాక్స్ ఉంది ఈ రోజు చూసుకున్న ఓన్లీ వన్ ఎంటీ బాక్స్ ఉంది ఈ కాలం వైజ్ చూసుకుంటే మనకు ఈ టూ ఎంటీ బాక్సెస్ వస్తున్నాయి స్క్వేర్ వైజ్ చూసుకుంటే మనకు టూ ఎంటీ బాక్సెస్ వస్తున్నాయి సో ఇలా చూసుకుంటే మీకు ఈజీ అవుతుంది ఓన్లీ వన్ రాణి నెంబర్ రాసేయచ్చు అంటే అలా ఫిల్ చేయండి సో ఇలా చూస్తే ఇప్పుడు మనకి ఈ రో వైస్ చూస్తున్నాను సో ఇందులో రాణి నెంబర్ ఏంటి వన్ రాలే చూడండి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో వన్ రాలేదు ఓన్లీ వన్ ఎంటీ బాక్స్ ఉంది వన్ రాస్తున్నాను ఇప్పుడు స్క్వేర్ వైజ్ కూడా ఓన్లీ వన్ ఎంటీ బాక్స్ అయిపోయింది కదా రాణి నెంబర్ చూద్దాం వన్ వచ్చేసింది సో టూ రాలే చూడండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ సో టూ రాలేదు రాణి నెంబర్ ఫిల్ చేస్తున్నాను ఇదండి ఇవాళ సుడోకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్